పాలక్ పన్నీర్ టోస్ట్. వావ్, నిజంగానే కొంచెం డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ ఉన్నాయి. యాక్చువల్గా శనగపిండి యూస్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా టోస్ట్లో. అండ్ పాలక్ అయితే పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను. పర్ఫెక్ట్. అండ్ పన్నీర్ కూడా. ఎస్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం బటర్, నెక్స్ట్ ఆ తర్వాత శనగపిండిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలక్ పేస్ట్ కూడా. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఓకే, ఇంకొక స్పూన్. ఇందులోనే కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. నెక్స్ట్ పన్నీర్ కూడా గ్రేట్ చేసేద్దాం. నెక్స్ట్ పాలు కూడా వేసేద్దాం ఇందులోనే. ఓకే, సో యూజువల్గా ఏంటంటే పాలు, శనగపిండి అండ్ పన్నీర్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. యా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది కొంచెం సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చాక బ్రెడ్స్కి వైప్ చేయాలి. దానికన్నా ముందు మనం బటర్ అప్లై చేద్దాం బ్రెడ్స్కి. ప్రాసెస్ ఎక్కువ, బ్రేక్ఫాస్ట్ టైం కదా, అంత టైం ఉండదు. సో వీకెండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా స్పెషల్గా ఏదైనా టోస్ట్ తినాలి అనుకుంటే పిల్లలకి అలాగా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు అండి. ఎస్, అవును. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం దీన్ని వైప్ చేద్దాం. సో ఇక్కడైతే మనం బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాం కదా, లేదు అంటే మనం ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, లైక్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ అలాగా. సో చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. కొంచెం బటర్ వేసుకుని పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ చాలా వరకు ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్ బ్రేక్ఫాస్ట్గా. కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు నైట్ టైం తీసుకోవచ్చా ఇంత లైట్ ఫుడ్? సో నైట్ టైం కూడా తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కొంచెం బటర్ కాకుండా ఆయిల్తో టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, పర్ఫెక్ట్.
సో యూజువల్గా పాలక్ అనగానే ఎవ్రీడే మనం ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకోవాలి. పాలక్ ఎవ్రీడే యూస్ చేయచ్చా లేదా? ఎందుకంటే ఇదే ఎక్కువ ఫ్లేవర్ నచ్చుతుంది, పాలకూరనే అందరికీ ఇష్టము. సో అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ముందుగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క గ్రీన్ లీఫీ దానికి ఒక్కొక్క కొంచెం యూనిక్ ప్రాపర్టీ ఉంటుంది. లైక్ ఇందులో వచ్చేసి మనకు ఫోలేట్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ కొన్ని దాంట్లో మనకు వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం ఎవ్రీడే కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చక్కగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాసియా, పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4. పాలక్ పన్నీర్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో వెన్న వేసి శనగపిండి వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, పన్నీర్, పాలు వేసి కాస్త ఉడకనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులపై వెన్న రాసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులపై పాలక్ పన్నీర్ మిశ్రమం ఉంచి చీజ్ వేసి రెండు వైపులా వెన్నతో కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ.